This is Sunil Kumar from Lotus Sunil channel. నిన్నటి వరకు మనం తెలుసుకున్నాం టాలీలో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి యొక్క పోస్టింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ సేల్స్ అండ్ పర్చేస్ ఇన్వాయిసెస్ ఎలా జనరేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టాలీ చూసారు కదండి, ఇక్కడ సెకండ్ కాలంలో ఇన్వెంటరీ ఇన్ఫో, ఇక్కడ అంటే స్టాక్ ఐటమ్స్కి సంబంధించింది అనమాట. స్టాక్ గ్రూప్స్ అంటే ఏమన్నమాట, స్టాక్ గ్రూప్స్ అంటే సోప్స్ ఐటమ్ అనే ఒక గ్రూప్ అనమాట. సోప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటర్జెంట్స్, సర్ఫ్, బిస్కెట్స్, చాక్లెట్స్, అదర్ ఇంకా మసాలా ఐటమ్స్, పల్సెస్, దాల్స్, సో ఈ విధంగా ఉన్న ఐటమ్స్ అన్ని అట్లా గ్రూప్స్ అని క్రియేట్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్ ఏ ఐటమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్స్ తీసుకోవాలన్నమాట. డిస్ప్లేలో చూసినట్లయితే నెంబర్ ఒకటి ప్యాకెట్ ఒకటే ఉన్నాయి. సో ఇవి కాకుండా మనం ఇంకా క్రియేట్ చేయాలి. మీకు తెలిసినట్టుగా ఏవేవి ఉంటాయి, డజన్, డజన్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, బండిల్ ఉంటుంది, బాటిల్స్ ఉంటాయి, క్యాన్స్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, కేజెస్ ఉంటాయి, గ్రామ్స్ ఉంటాయి, సో ఈ విధంగా అన్నీ క్రియేట్ చేసుకోవాలన్నమాట. యూనిట్ ఆఫ్ మెజర్స్లోకి వెళ్ళి అన్ని యూనిట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టాక్ ఐటమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే అకౌంటింగ్ వచర్స్లోకి వెళ్ళి మనం బిల్లింగ్ వేస్తుంటాం కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం సేల్ చేయాలంటే ఫస్ట్ పర్చేస్ చేయాలి. సో ఫస్ట్ పర్చేస్ లెక్చర్లో వెళ్దాం. సో మెయిన్ ఆపరేషన్స్ టాలీలో జరగాలి అంటే మెయిన్ పేజ్ ఇదే అన్నమాట. ఇక్కడ చూసారా సైడ్, ఇక్కడ ఇక్కడ ఫస్ట్ డేట్, కాంట్రా, రిసిప్ట్, జనరల్, సేల్స్, పర్చేస్ మొత్తం ఏ టు జెడ్ ఏ ట్రాన్సాక్షన్ అయినా ఈ పేజ్లోంచి జరగాల్సిందే. సో ఫస్ట్ ఇక్కడ పర్చేస్ తీసుకున్నాం. పర్చేస్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ వేయాలన్నమాట. ఇన్వాయిస్ నెంబర్ 23 అనుకున్నాం, డేట్ ఇది. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్, మనకి ఎవరైతే గూడ్స్ని సప్లై చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు సునీల్ అనుకోండి, సునీల్ మనకు సప్లై చేస్తారు. వారిని ఎక్కడేయాలి, మనకు సప్లై చేస్తారు అంటే మనం అప్పున్నాం అంటే సండ్రీ క్రెడిటార్స్ మనకు అప్పిస్తున్నారు కాబట్టి సండ్రీ క్రెడిటార్స్. సో వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఇక్కడ వేయాలి. స్టేట్ మారితే స్టేట్ మార్చుకోవాలి, పిన్ కోడ్, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఖచ్చితంగా అందరికి ఉంటుంది కాబట్టి ఇక్కడ జిఎస్టీ నెంబర్ అవన్నీ ఇవ్వాలి.
సో సునీల్ అనేది సేవ్ అయిపోయింది. ఇది క్వాంటిటీ ఐటమ్ నేమ్ ఆఫ్ ఐటమ్ అన్నమాట. ఐటమ్స్ స్పేస్ నొక్కితే ఎండ్ ఆఫ్ లిస్ట్ ఏం లేవన్నమాట. ఇప్పుడు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ ఒకటి ఉంది, ఆల్ట్ సి. సో ప్రజెంట్ బనానా అనుకోండి, ప్రైమరీనే తీసుకోండి. బనానా దేంట్లో పిలుస్తారండి? డజన్స్. జిఎస్టీ అప్లికేబులా? లేదు. ఎస్ అయితే అప్లికేబుల్ అయితే ఎస్ఏ కదా. ఇక్కడ ఎగ్జెంప్టా, నిల్ రేటెడా, ట్యాక్సబుల్లా? ఒకవేళ ట్యాక్సబుల్ అయితే వాటి యొక్క ట్యాక్స్ రేట్స్ ఇక్కడ ఇవ్వాలి. ట్యాక్స్ రేట్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు అప్లికేబులే నో అనుకుంటే గూడ్స్ ఎస్. సో బనానా క్వాంటిటీ డజన్లో తీసుకున్నాం కాబట్టి 1 డజన్ లేదా 10 డజన్స్ అనుకోండి. రేట్ ఎంత? 20 రూపీస్తో కొన్నాం అనుకోండి, 200. ఇక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ అకౌంట్లోకి వెళ్ళాలి. పర్చేస్ 200 రూపీస్తో పర్చేస్ చేసాం కాబట్టి సో ఇది ఇది పర్చేస్ అయిందన్నమాట. ఇది పర్చేస్ ఇన్వాయిసెస్ జనరేట్ చేయడం. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిసెస్. సేల్స్ మన దగ్గర ఇప్పుడు క్వాంటిటీ స్టాక్ ఎంత ఉందండి? 10 డజన్స్ బనానాస్ ఉన్నాయి. సో ఇక్కడ పార్టీ నేమ్, పార్టీ నేమ్ క్రియేట్ చేయాలంటే చెప్పాను కదా ఆల్ట్ సి. ఇప్పుడు కుమార్కి అమ్ముతున్నాం. కుమార్ అనేవాడు మన దగ్గర కొంటున్నాడు, మనకు సప్లై చేయడం లేదు కాబట్టి. ఇక్కడ కింద సండ్రీ డెబిటార్స్ మనం అప్పిస్తే మనకు అది ఆస్తి అనమాట. చూడండి కింద కరెంట్ అసెట్స్ అనేవి వస్తుంది. వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇచ్చేయాలి. సో ఇక్కడ ఇక్కడ బాగా గమనించినైతే చూడండి, డెలివరీ నోట్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. డిస్పాచ్ త్రూ డాక్యుమెంట్ నెంబర్ ఇన్వాయిస్ నెంబరే వస్తుంది. డిస్పాచ్ త్రూ వెహికలా, ట్రాన్స్పోర్ట్ సర్వీసా, అలాంటిది ఇవ్వాలి. డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది, బిల్ ఆఫ్ ల్యాండింగ్ విత్ ఎల్ఆర్ నెంబర్ అంటే అది ట్రాన్స్పోర్ట్ అయితే ఎల్ఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది. డేట్ మోటార్ వెహికల్ నెంబర్. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది వాళ్ళు క్యాషా క్రెడిటా అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అదర్ రెఫరెన్సెస్ ఎవరైనా ఏమన్నా ఉంటే ఇక్కడ. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత ఎంటర్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి స్టాక్ అని తెలుసుకోవాలంటే స్పేస్ నొక్కి తెలిసిపోతుంది. ఇక్కడ బనానా ఉన్నాయి. బనానా మన దగ్గర 10 డజన్ ఉన్నాయి. ఈయనకి 2 డజన్ అమ్ముతున్నాం అండి. మనం 20తో కొన్నాం కదండి, 25తో అమ్ముతాం. అప్పుడు 50 రూపీస్ ఎంటర్. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇందాక పర్చేస్ చేస్తాం. ఇప్పుడు సేల్స్ ఎంటర్. చూసారా బిల్ కావాలంటే ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది మన కంపెనీ నేమ్ అన్నమాట. ఎవరికి అమ్ముతున్నాం, ఇన్వాయిస్ నెంబర్, డేటా, డీటెయిల్స్ అనేది వస్తాయన్నమాట. ఇక్కడ టోటల్ క్వాంటిటీ డిక్లరేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇవి ప్రింట్అవుట్ తీసుకొని ఇన్వాయిస్ ఎవరికైనా బిల్ ఇవ్వచ్చు అన్నమాట. సో మనం వేసిన బిల్స్ ఉన్నాయా లేవా చూసుకోవడానికి ఇక్కడ చూసారా డిస్ప్లే అకౌంట్ బుక్స్ సేల్స్ రిజిస్టర్. ఏప్రిల్లో ఒక సేల్ జరిగింది, కింద పర్చేస్ రిజిస్టర్. పర్చేస్ ఏప్రిల్లో జరిగింది, ఎంత కొన్నారంటే 200 కొన్నారు. సో ఈరోజు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, సేల్స్ ఇన్వాయిసెస్ సెటిల్ అయి వేయాలి, పర్చేస్ ఎంట్రీ సెటిల్ అయ్యాలి అనేది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.